స్త్రీమూర్తిని ఆకాశంలో సగమని సగర్వంగా చెప్పుకొస్తాం. అమ్మగా, అక్కగా, చెల్లిగా మన ఇంట్లో ఆడపిల్లల్ని కాపాడుకుంటాం. కానీ అదే రోడ్డెక్కితే మాత్రం పరాయి ఆడపిల్లను మాత్రం ఆటబొమ్మగానే చూస్తాం. అదురు దొరికితే అకృత్యాలకు తెగబడతాం. తామేం చేసినా నోరెత్తలేరు అనే మృగోన్మాదం, అంతకు మించి రక్తంలో రయ్యమంటూ పారుతున్న డ్రగ్గోన్మాదం కలిసి ప్రతి మగాడు కీచకుడుగా మారిపోతున్నాడు. నట్ట నడివీధిలో సాక్షాత్తు రక్షక భటుల ముందే అరాచకానికి తెగబడ్డారు. డిసెంబర్ 31 బెంగళూరు సిటీ న్యూ ఇయర్ వేడుకలకు వేలాదిగా రోడ్డెక్కిన యూత్ అర్ధరాత్రి దాటాక మొదలైన అరాచక పర్వం వందలాది పోలీసులు ఉన్నా ఆపలేని కీచక పర్వం అమ్మాయిలకు కాలరాత్రిగా మిగిలిపోయిన న్యూ ఇయర్ అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే కాట్ల కుక్కల్లా విరుచుకుపడే మృగాళ్ల ఆటవిక సంస్కృతి అనాదిగా రాజ్యమేలుతూనే ఉంది. ఇప్పుడు ఆధునిక ముసుగు వేసుకున్న ఈ ఆటవిక సంస్కృతి ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకుంది. బెంగళూరులో డిసెంబర్ 31 రాత్రి నడి రోడ్డు మీద వందల మంది పోలీసుల సాక్షిగా సాగిన కీచక పర్వం నగరాల్లో పిచ్చిరెళ్లుతున్న విష సంస్కృతికి అద్దం పడుతోంది. గార్డెన్ సిటీ బెంగళూరులో పార్టీ కల్చర్ 25 ఏళ్ల కిందటే పుట్టుకొచ్చింది. సిటీలో ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్లు పార్టీ హబ్బులుగానే ఫేమస్. ఎప్పటిలాగానే డిసెంబర్ 31 రాత్రి కూడా పెద్ద ఎత్తున అమ్మాయిలు, అబ్బాయిలు ఈ రోడ్లపై న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు వచ్చారు. కొత్త సంవత్సరం అడుగుపెట్టడానికి సరిగ్గా అరగంట ముందు అక్కడ మొదలైన కీచక పర్వం అమ్మాయిలకు నరకం చూపించింది. కొందరు గుంపులుగా అమ్మాయిల మీద పడ్డారు, మరికొందరు అమ్మాయిలపై దాడులు చేశారు, ఇంకొందరు అఘాయిత్యాలకు తెగబట్టారు, మరికొందరు మత్తులో అమ్మాయిల బట్టలు చించేయటం ప్రారంభించారు. అక్కడ 1500 మంది పోలీసులు ఉన్నా అంతా చోద్యం చూస్తూ ఉండిపోయారే తప్ప ఎవరూ వారిని రక్షించే ప్రయత్నం చేయలేదు. అమ్మాయి నడుస్తూ వెళ్తున్నప్పుడు వాళ్ళు అలా చేయడం చాలా తప్పు, ఎందుకంటే ఎవ్రీ గర్ల్ ఇస్ ఫేసింగ్ దట్. నేను ఫేస్ చేశాను ఆ రోజు నైట్, నేను ఫేస్ చేశాను. అండ్ తర్వాత అలాంటి అమ్మాయి ఫేస్ చేస్తుందంటే అప్పుడు ఇంకెవరు లేరా అక్కడ, వెంటనే ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోయారు, అది ఎందుకు బయట తీసుకురాలేదు ఆ అమ్మాయి? అయినా ఆ అమ్మాయి కూడా బయట తీసుకొచ్చి ఉంటే అది ఒక మంచి న్యూస్, అంటే ఇంకా మిగతా వాళ్ళకి తెలుస్తుంది ఓ ఇలా చేయడం తప్పు అని. ఇంకా ఫేస్బుక్, ట్విట్టర్లో కూడా అమ్మాయిలు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా గౌరవించాలని ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. అది ఇంకా పబ్లిసిటీ చేయాలి. న్యూ ఇయర్ రోజు నైట్ ఎక్కడో మంచి మంచి రద్దీ ప్లేసెస్లోనూ, ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉన్న ప్లేసెస్లో పోలీసులు ఉన్నారు తప్పితే, ఇలాంటి డార్క్ ప్లేసెస్లోనూ అండ్ చిన్న చిన్న సందుల్లో కూడా అమ్మాయిలు వెళ్తూ ఉంటారు. వాళ్ళు కూడా వీధికొకలు ఉంటారు. ఇన్ అమెరికాన్స్లో కూడా చాలామంది వీధులు అంటే తిరుగుతుంటారు ఎక్కడెక్కడ ఏం జరుగుతాయని. అలాగే పోలీసులు ఇక్కడ కూడా తిరిగితే చాలా బాగుంటుంది. అరగంటకు పైగా సాగిన అరాచక పర్వం అమ్మాయిలను భయకంపితుల్ని చేసింది. కానీ ఆ రాత్రి ఎవరికి ఆ విషయాలు బయటకు రాలేదు. కానీ 2 రోజుల తర్వాత సోషల్ మీడియాలో ఈ ఫోటోలు ప్రత్యక్షమయ్యాక కానీ ఆ విషయంపై చర్చ మొదలు కాలేదు. ఆపై మీడియా కూడా ఈ విషయంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేక కథనాలు ప్రసారం చేస్తూ రావడంతో దేశవ్యాప్తంగా దీనిపై చర్చ మొదలైంది. ప్రజల్లో బెంగళూరు పోలీసులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం పెల్లుబికింది. మొత్తంగా ఈ ఘటనతో బెంగళూరు సిటీ పరువు మొత్తం గంగలో కలిసిపోయింది. థర్టీ ఫస్ట్ డిసెంబర్ గురించి ఒక్కటే మాట్లాడుతున్నారు, బట్ డైలీ ఏదో ఒకటి అవుతూనే ఉంది అమ్మాయిలకి. నాట్ అంటే మీరు నేను అని కాదు, అందరికీ అలానే అవుతుంది. బట్ ఓన్లీ ఫ్యూ ఇన్సిడెంట్స్ కమెంట్ టు లైమ్ లైట్. ఇప్పుడు పప్ కల్చర్ అనే వల్ల ఇలా అవుతుంది, అమ్మాయిలు షార్ట్ డ్రెస్సెస్ అలా వేసుకోవడం వల్ల అవుతుంది అని అంటున్నారు. కానీ ఇట్ షుడ్ బి అంటే బాయ్స్ని కూడా మీరు ఇంట్లో నుంచి ఇట్ షుడ్ బి స్టార్టింగ్. గవర్నమెంట్ ఇది చేస్తుంది అది చేస్తుంది, ఇట్స్ నాట్ కంప్లీట్ పాయింట్. ఐ నో దే ఆర్ టేకింగ్ స్టెప్స్ టు ప్రొటెక్ట్ ఉమెన్, బట్ ఇట్స్ నాట్ ఆల్వేస్ సేఫ్ ఫర్ ఉమెన్. అంటే ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ యువర్ హోమ్, దట్ యు ఎడ్యుకేట్ బాయ్స్ లైక్ హౌ టు ట్రీట్ ఉమెన్ అండ్ ఆల్. అర్ధరాత్రి ఫుల్గా మందు కొట్టిన యూత్ చేసిన అరాచకాలకు అక్కడే ఉన్న మిగిలిన వారికి ధైర్యం వచ్చింది. తమను అడిగేవాడే లేడన్నట్టుగా ఒక్కసారిగా అమ్మాయిల మీద పడిపోయారు. బైకులతో మహిళల మీదకు దూసుకొచ్చారు.
తాకడం అసభ్యంగా ప్రవర్తించడం అశ్లీలంగా కామెంట్లు చేయడంతో మొదలైన ఈ దారుణం క్రమంగా లైంగిక దాడులు చేసే వరకు దారితీసింది. పాతిక మంది మృగాళ్ళు చుట్టూ కమ్మేసి వేధిస్తుంటే వారి మధ్యలో చిక్కుకున్న అమ్మాయిలు ప్రాణభయంతో వణికిపోయారు. ఓ మహిళ ఎస్ఐ రావడంతో వాళ్ళు బయటపడ్డారు తప్ప లేకపోతే మరో దారుణం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. గవర్నమెంట్ ఎంతవరకు రియాక్ట్ అయింది ఎంతవరకు రియాక్ట్ అవ్వింది అన్నది మనకి తెలుసు. నిర్భయ చట్టం అని చెప్పేసి పెట్టారు, అది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసింది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయలేంది అది మనకు తెలుసు. 1947 ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే వస్తేనే ఇండియాకి ఇండిపెండెన్స్ డే వచ్చినట్లు కాదు కదా. అలానే లేడీస్ స్ట్రీట్లో ఒంటరిగా నడిచినంత మాత్రాన బాయ్స్ వచ్చి అలా చేయాల్సినంత సెక్యూరిటీ లేనిది అది మనకే తెలుస్తుంది. గవర్నమెంట్ ఎంతవరకు మనకి షీటింగ్స్ అని అవి ఇవి వచ్చినవి అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినవి ఇంప్లిమెంట్ అవ్వలేనిది మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఏం జరిగినా నిర్భయ చట్టం అంటున్నారు, కానీ అది ఎంతవరకు, అది ఓన్లీ ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్ బెంగళూరులో జరిగిన ఇన్సిడెంట్ అని చెప్పి మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ అవి ఎంతవరకు రెస్క్యూ టీమ్స్ ఉన్నాయి షీ టీమ్స్ ఉన్నవి అవన్నీ గవర్నమెంట్కే తెలియాలి. పబ్ కల్చర్ పార్టీస్ అవన్నీ వచ్చినంత మాత్రాన ఎంజాయ్మెంట్ లైఫ్ ఫాస్ట్ కల్చర్ అని చెప్పేసి అలానేం కాదు, ఎంజాయ్ చేయొచ్చు లిమిట్స్ వరకు. అలా అని చెప్పేసి రోడ్డు మీద ఒంటరిగా వెళ్తున్న అమ్మాయిని చూసి అటాక్ చేయాల్సింది అదంతా అంటే మనలో మన కల్చర్లో ఉండాల్సింది కాదు, మన బిహేవియర్ మన లిమిట్స్ మీద ఉంటుంది. ఏదైనా కొందరు మృగాళ్ళు తమను అడ్డుకున్న పోలీసులపైన దాడులు చేశారు. అల్లరి మోకను అడ్డుకునే ప్రయత్నం చేసిన మహిళా కానిస్టేబుల్ ని కూడా గాయపరిచారు. పోలీసుల ముందే ఆడాళ్లను జుట్టుపట్టి ఈడ్చుకెళ్లారు. చుట్టూ గుమిగూడి వారి దుస్తులు చించేస్తూ రాక్షసానందం అనుభవించారా కామాంధులు. అమ్మాయిలు భయంతో వణికిపోతుంటే తమను వదిలిపెట్టమని ప్రాధేయపడుతుంటే రాక్షసానందంతో రెచ్చిపోయారు. యాక్షన్స్ తీసుకుంటుంది కానీ దేర్ ఆర్ స్టిల్ సమ్ ప్లేసెస్ వేర్ దెర్ ఈస్ నో ప్రాపర్ యాక్షన్ టేకెన్. యూనో మళ్ళీ కొన్ని విలేజెస్లో చూసినా కూడా, ఎక్కడ రూరల్ ఏరియాస్లో చూసినా కూడా అబ్బాయిలని దే ట్రీట్ లైక్ దే ఆర్ మేజర్ పార్ట్లో చూస్తారు వెన్ కంపేర్ టు అమ్మాయిలు. సో ఆ ఫీలింగ్ అనేది అందరిలో ఉండడం వల్ల వాళ్ళు లైక్ వాట్ యూ సే దట్ మెయిల్ ఈగో అనేది వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. సో దానివల్ల వాళ్ళకి అమ్మాయి వీక్గా కనిపించడం ఇట్లాంటి యాక్షన్స్కి it is leading to these kind of actions. Ante working women's ante late nights untayi night outs untayi vallu kuda kashtapadutunnaru private abbayiki kuda government job ledu kapati vallu husbands ki government job ledu kapati compulsory vallu cheyalsi vostundi vallu work cheyalsi vostundi vallu pillani chusukodan kuda edo okati vallu kuda cheyali kapati vallu chadukovali vallu develop avvali compulsory elagana working women's definitely ilanti problems ani face chestunnaru bangalore lo kadu delhi lo kadu anni ekkadanda akkada face chestunnaru ila roadla meede kadu ade roju ratri kammana halli lo oo iddaru kaamaanthulu ontariga vastunna oo ammayi pai aghaayityaniki tagapaddaru. ఆ అమ్మాయి ఎంత ప్రతిఘటించినా వాళ్లు వదిలిపెట్టలేదు. కమ్మనహళ్లి ప్రాంతంలో ఆ అమ్మాయి ఒంటరిగా వస్తుండటాన్ని చూసి బైక్ తో వచ్చిన ఆ ఇద్దరు మృగాళ్లు ఆమెను అడ్డగించి దాడి చేశారు. 2 నిమిషాల పాటు ఆమెకు నరకం చూపించి ఆపై దాడి చేసి కింద పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ బయటపడటంతో పోలీసులు చేసేది లేక సుమోటోగా కేసు నమోదు చేసుకుని ఆ ఇద్దరు నిందితుల్ని పట్టుకున్నారు. ఇద్దరు ఆనాడు మద్యం మత్తులో ఉంటూనే ఆ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇదిలా ఉంటే ఆ మృగాళ్లను కఠినంగా శిక్షించాల్సిన ఆ రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర అమ్మాయిల వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై మహిళా లోకం మండిపడుతోంది. Or never even mention the word molestation. I don't know how this whole thing took a different turn, and altogether given an impression that I made a statement that molestation happens every time, which was absolutely wrong. I am not such a person to treat women in a different sense. So please, because this is not the thing that one would expect. We all respect our families, we all respect our women folk,
we come from that kind of a culture, we never seen them in a bit different sense. ఇలా డిసెంబర్ 31 రాత్రి బెంగళూరులో న్యూ ఇయర్ వేడుకల కోసం వచ్చిన యువతలకు కాలరాత్రిగా మిగిలిపోయింది. అయితే ఇలాంటి కీచక పర్వాలకు ఒక్క బెంగళూరే కాదు, మన హైదరాబాద్ కూడా వేదికగా నిలిచింది. శ్రీనగర్ కాలనీలో డిసెంబర్ 31 నాటి అర్ధరాత్రి స్కూటీపై వెళ్తున్న ఇద్దరు అమ్మాయిల్ని బైక్ మీద ఫాలో అవుతూ వేధించారు ఇద్దరు యువకులు. మారడం మనుషుల్లో ఉండాలి, కానీ రూల్స్ ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఏం మారట్లేదు. బాయ్స్ అనేవాళ్ళు గర్ల్స్ చులకనవ్వడం అవన్నీ వాళ్ళు మన మీద చేస్తున్న ఒత్తిడి వల్ల ఇదంతా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీళ్ళు తప్పు చేయడానికి కారణం కూడా గవర్నమెంట్ చాలా ఉంది. ఎన్ని జరిగినా కూడా ఢిల్లీలో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, కానీ నో వన్ ఇస్ రియాక్టింగ్ కాబట్టి బాయ్స్ అట్లానే చేస్తున్నారు. ఇంకా అమ్మాయిలు చేయలేని పరిస్థితి కాబట్టి స్ట్రిక్ట్గా రూల్స్ అనే వాళ్ళు పెట్టి చెప్పినా కూడా కేసులు అని చెప్పి అదని చెప్పి ఇది బయటకు వస్తున్నారు. వాళ్ళు కానీ స్ట్రిక్ట్గా ఉంటే కొంచెం చేయడం అనేది కంట్రోల్ అయ్యిద్దని నా ఫీలింగ్ అయితే. వారిలో ఒకడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మరొకడు స్టూడెంట్ అని తేలింది. అమ్మాయిల ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల్ని కటకటాల వెనక్కి పంపారు. ఇలా ఒక్క బెంగళూరే కాదు, ఢిల్లీ, ముంబై, కోల్కతా, పూణే అన్ని నగరాల్లోనూ డిసెంబర్ 31 రాత్రి ఇలాంటి ఘటనలు వందల్లో జరిగాయి. అన్ని ఘటనల్లోనూ ఇలాంటి అరాచకాలకు పాల్పడ్డ అబ్బాయిల్లో మృగోన్మాదమే కాదు, ఆ వెనకే డ్రగ్గోన్మాదం కూడా ఉందని తేలింది. మద్యం మత్తులో ఉన్న యువకులే ఇలాంటి దారుణాలకు పాల్పడ్డారని తేలింది. బెంగళూరు, హైదరాబాద్ ఘటనల్లో దొరికిన యువకులంతా మద్యం మత్తులో ఉన్నారని తేలింది. కారణం ఏదైనా ఆనాటి ఘటనతో బెంగళూరు అంటే భయం మొదలైంది.